బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే కుట్రలకు మారు పేరు చంద్రబాబు అని వైసీపీ అధినేత వైఎస్ జగన్ విమర్శించారు. ఒకటిని ఓడించేందుకు నక్కలన్నీ ఒక్కటిగా వస్తున్నాయని చెప్పారు. చంద్రబాబులాగా తనకు చాలా మంది సపోర్ట్ లేదని, కానీ జనం మద్దతు మాత్రం తనకే ఉందన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయనగరం జిల్లా చెల్లూరులో జరిగిన మేమంతా సిద్ధం సభలో వైఎస్ జగన్ మాట్లాడారు. కూటమి నేతల తీరును తప్పుబట్టారు. 2014లో కూటమిగా వచ్చిన ఈ పార్టీలన్నీ ప్రజలను మోసగించాయని గుర్తు చేశారు. ఈ దెబ్బ ఇక్కడ తగిలింది అని అంటే, అది ఇక్కడ తగలలేదు ఇక్కడ తగలలేదు అని అంటే దేవుడు ఇంకా పెద్ద స్క్రిప్ట్ ఏదో మనతో రాయించే కార్యక్రమంలో ఉన్నాడు అనేది అని అర్థం. కాబట్టి భయం లేదు, భయం లేదు. గెలిచేది 175 సీట్లేని 100 మంది ఈనాడులు వచ్చినా, 100 మంది ఆంధ్రజ్యోతులు వచ్చినా, 100 మంది టీవీ ఫైల్ వచ్చినా, 100 మంది చంద్రబాబులు, 100 మంది దత్తపుత్రులు వచ్చినా, జాతీయ పార్టీలు పరోక్షంగాను ప్రత్యక్షంగాను మద్దతు పలికినా, కుట్రలు పడినా, కుతంత్రాలు పన్నినా, అబద్ధాలు చెప్పినా, మోసాలు చేసినా, మీ అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా, భయం లేదు మీ జగన్కు, భయం లేదు మీ అన్నకు, భయం లేదు మీ తమ్ముడికి. కారణం పైన దేవుడున్నాడు, కింద మీరంతా ఉన్నాడు. కానీ ఈరోజు మీ జగన్ వెనకాల ఈరోజు ఆ ఎల్లో మీడియా లేదు, ఆ పార్టీలు లేరు, ఈ ఒక్క జగన్ మీదకు ఇంతమంది ఏకమవుతా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, జగన్ గన ఇంటింటికి మంచి చేయకపోయింటే జగన్ను ప్రతి ఇంట్లోనూ వాళ్ళందరూ తమ బిడ్డగా, తమ అన్నగా, తమ తమ్ముడిగా భావించకపోతే మరి ఇంతమంది తోడేళ్ళు ఏకం కావాల్సిన అవసరం ఏముంది అని అడుగుతా ఉన్నాను. ఈ సందర్భంగా ప్రజలు నమ్మి మోసపోయి పొరపాటున అధికారం ఇస్తే 5 ఏళ్ళు మోసం చరిత్ర ఉన్న 3 పార్టీల కూటమిని ఏమనాలని అడుగుతా ఉన్నాను. బెదిరిస్తే, హత్యలు చేస్తే, దోపిడీ చేస్తే బందిపోట్లు అంటాం, మరి ఎన్నికలప్పుడు తీయటి మాటలు చెప్పి ఎన్నికల మేనిఫెస్టో అని చెప్పి ఆ తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజలను మోసం చేస్తే అలాంటి మోసగాళ్లను ఏమంటాం? 4 4 20 14 ఏళ్ళు సీఎం గా చేశానని చెప్పుకుంటాడు, కానీ చదివించే తల్లుల ఆవేదన, ఆ పేద పిల్లల భవిష్యత్తుకు అండగా ఉండాలన్న ఆలోచన 3 సార్లు సీఎం గా చేసిన చంద్రబాబుకు ఎందుకు రాలేదు అనంటే ఓ అక్క ఎందుకు రాలేదు, ఓ చెల్లెమ్మ ఎందుకు రాలేదు? చంద్రబాబు అంటే చంద్రముఖి కాబట్టి, పేదలకు మంచి చేయడం కోసం కాదు ఆయన, పేదల రక్తం తాగేందుకు లకలక అని చెప్పి తప్పిస్తాడు చంద్రబాబు. మరి రైతుల గురించి ఈ బాబు ఏ రోజైనా ఆలోచించాడా? ఓ చంద్రబాబు, ఏమయ్యా చంద్రబాబు, విలువయ్యా చంద్రబాబు, సమాధానం చెప్పవయ్యా చంద్రబాబు, రైతుల గురించి మరి నువ్వేం చేసావయ్యా అని చెప్పి చంద్రబాబును అడిగితే చంద్రబాబు ఏం చెప్తాడో తెలుసా? వ్యవసాయం దండగా అంటాడు. రైతులకు ఉచితంగా కరెంట్ ఇస్తే ఆ తీగల మీద బట్టలు అనేసుకోవాలి అని అంటాడు. రుణమాఫీ చేసేస్తా, మొదటి సంతకంతోనే పెట్టేస్తా అని నిలువులా
మోసం చేశాడు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం విడిపిస్తా అని చెప్పి ఏకంగా ఆ బ్యాంకులు రైతన్నల బంగారం వేలం వేస్తా ఉంటే చోద్యం చూశాడు. రైతన్నలంతా ఒక్కడి గుర్తుపెట్టుకోండి, మీ పొలాలలో పెట్టే దిష్టిబొమ్మనైనా నమ్మొచ్చేమో కానీ చంద్రబాబును మాత్రం నమ్మలేము అని చెప్పి ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. ఈ దెబ్బ